పోతే దాన్ని ఏం విజన్ అంటారు చంద్రబాబు నాయుడు గారు? కనీసం ఆ రకమైన స్పృహ, 100% ఫీజు రీఎంబర్స్మెంట్ మందా విజన్? రాజశేఖర్ రెడ్డి గారిది అవునా కాదా? ఏనాడన్న ఆలోచన వచ్చిందా మనకి? ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది, ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే ఇన్వెస్ట్మెంట్ ఆన్ చిల్డ్రన్ అనేటువంటి విజన్ ఎవరిది? నేటి యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. మనమేం చేశాం, 2014లో అధికారం కోసం గడ్డి ఖర్చు 143 హామీలు ఇచ్చాం వెనుకబడిన కులాలకి. 143 హామీలు, ఒక్కటంటే ఒక్కటి నెరవేర్చామా? ఒక్క హామీ నెరవేర్చకపోగా వాళ్ళ ప్రచార ఆర్భాటం. ఫోటోల్లో మాత్రం ఇటుపక్క బీసీ వాళ్ళు ఉండాలి, అటుపక్క ఎస్సీ వాడు ఉండాలి, ఇటుపక్క ఎస్టీ వాడు ఉండాలి, ఆ పక్క మైనారిటీ వాడు ఉండాలి. కానీ ఒక్కడికి మాత్రం ఉపయోగం లేదు. ఒక్క బీసీ కుటుంబంలో, ఒక ఎస్సీ కుటుంబంలో, ఒక ఎస్టీ కుటుంబంలో, ఒక మైనారిటీ కుటుంబంలో, ఒక పేదవాడి కుటుంబంలో ఎవడికి ఉపయోగం? ఫోటోకి ప్రచార ఆర్భాటం తప్పితే. 5 ఏళ్లలో ఒక ఎస్టీ యువతకి మంత్రి లేదు, 5 ఏళ్లలో ఒక మైనారిటీ వాడికి మంత్రి లేదు. అంటే వాళ్ళు మనుషులు కాదు, వాళ్ళు జాతులు కాదు, వాళ్ళు ఈ రాష్ట్ర పౌరులు కాదు. అధికారాన్ని ఇవ్వటానికి మనసు రాదు. ఇది మన విజన్. పొలిటికల్ విజన్ ఏంటి? పొలిటికల్ విజన్ ఏముంది? ఏమైంది? ఎన్నికల్లో ఓడిపోయి అధికారం పోగానే అధికారం పారిపోయి నీకు ఈ రాష్ట్రం పట్ల ఏం విజన్ ఉంది? ఏంటి అది? ఏం విజన్? విజన్ అది చెప్పండి. అధికారం పోగానే హైదరాబాద్ పారిపోయి దాక్కుంటాం కదా. హైదరాబాద్ పారిపోయేవాడికి ఈ రాష్ట్రం పట్ల నీకేం బంధం ఉంది? ఈ రాష్ట్రంతో ఏం బంధం ఉంది? ఏం ప్రేమానుమానం ఉంది? ఈ రాష్ట్రం పట్ల ప్రేమ లేదు, బంధం లేదు. అధికారం ఉంటే మాత్రం ఇక్కడ నివాసం, అధికారం ఊడితే ప్రవాసం. ఇది చంద్రబాబు విజన్. ఏంటయ్యా చంద్రబాబు విజన్? అధికారం ఉంటే ఇక్కడ నివాసం, అధికారం పోతే ప్రవాసం. కొల్లేటిలో పక్షులకి, పులికాట్లో పక్షులకి, చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి తేడా ఏముంది అసలు? కొల్లేరులో వచ్చేటువంటి సీజన్ సీజన్కి వచ్చే పక్షులకి, పులికాట్ సరస్సులో సీజన్ సీజన్కి వచ్చేటువంటి విదేశీ పక్షులకి, ఇక్కడ విదేశీ పక్షులే, అక్కడ విదేశీ పక్షులే, ఇది విదేశీ పక్షులకి ఆంధ్ర రాష్ట్రానికి అవసరం ఉన్నప్పుడు వచ్చేటువంటి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి తేడా ఏంటి చెప్పండి? ఏం తేడా ఉంది? ఏమీ తేడా లేదు. విజన్ 24 డాక్యుమెంట్, 2024 ఎలక్షన్ డాక్యుమెంట్. విజన్ 24 విజన్ 2047 డాక్యుమెంట్ అనేది విజన్ 24 ఎలక్షన్ డాక్యుమెంట్ తప్పితే. ఎన్నికలకు ఎరా, ఎన్నికలకు ఎరా చేపన పట్టుకుంటాకి ఎరేసినట్టుగా ప్రజల ఓట్లు పట్టుకుంటాకి ఇటువంటి ఎరతో బయలుదేరేవాడు ఈ చంద్రబాబు నాయుడు తప్పితే. భాగవతంలో చెప్తారు మనకి, పోతన అనేటువంటి ఒక మహారాక్షసి అందమైన స్త్రీ వేషంలో కృష్ణుడికి సనుబాలు ఇచ్చి చంపేద్దామని చెప్పని వస్తుంది. పని కానిద్దామని వస్తే చిన్ని కృష్ణుడు నవ్వుతూ తన పని తను గానిస్తాడు. 75 ఏళ్ల చంద్రబాబు కూడా ప్రాజెక్టులని, ప్రాజెక్టుల పేరుతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని, విజన్ 2047 అని చెప్పినటువంటి ముసలి పోతనలాగా ఇవాళ వచ్చాడు ఆయన. చిన్ని కుచ్చుడు లాగానే ప్రజలు కూడా వారి పని ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో పని పూర్తి చేస్తారు. ముసలి పోతన వేషంలో ప్రజల ముందుకు వచ్చినా, ముసలి పోతన వేషంలో చంద్రబాబు నాయుడు ప్రజల ముందుకు వచ్చినా, శకటాసురుడిలాగా జగన్ మీదకు వచ్చినా, తగిన శాస్త్రి మాత్రం ఖాయం అనేది చంద్రబాబు నాయుడికి హెచ్చరిక చేస్తున్నాం. ఇవాళ ప్రజలు మనకు 5 ఏళ్లకు అధికారం ఇస్తారు. చంద్రబాబు నాయుడు గారు, ప్రజలు మనకు 5 ఏళ్లకు మాత్రమే అధికారం ఇస్తారు. ఇచ్చిన 5 ఏళ్లలో ప్రజలకు ఇచ్చిన హామీలు, ఇచ్చిన 5 ఏళ్లలో ప్రజలకు ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చామనేదే నాయకుడి యొక్క విజన్గా ఉండాలి తప్పితే, ఇట్లాంటి తప్పుడు డాక్యుమెంట్లు, తప్పుడు విజన్లు, మోసపూరిత మాటలు, మాయ మాటలు, మాయ విజన్లు, చిలక జోష్యాలు, కాలజ్ఞానాలు 2047లు కాదనేది 75 సంవత్సరాల పెద్ద వయస్కుడైనటువంటి, 14 ఏళ్ల ముఖ్యమంత్రి చేసి, 10 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడు చేసి, 40 ఏళ్ళు ఇండస్ట్రీ అని చెప్పుకు తిరుగుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఇది ధర్మం కాదయ్యా. నీకు 10 ఏళ్ళు అధికారం ఇచ్చినటువంటి ప్రజల్ని
ఈ రకంగా నైవంచనతో మోసం చేయటం ధర్మం కాదని హెచ్చరిక చేస్తున్నాం, హితో పలుకుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశాడు, ఏం ముందుకెళ్ళిందో చెప్పమంటున్నాం. మిమ్మల్ని అడిగాం కదా, ఒక్కటంటే ఒక్కటి చంద్రబాబు నాయుడు గారు గుర్తుంచుకునేటువంటి విజనరీ పథకం. ఈ పథకం రా చంద్రబాబు నాయుడు తెచ్చాడు రా, ఒకటే ఒకటి చంద్రబాబు నాయుడు జన్మకంతగా తెచ్చింది. చచ్చిపోతే శవాన్ని ఇంటికి వేసుకెళ్లేటువంటి రథాన్ని ఒకటి తీసుకొచ్చాడు గవర్నమెంట్ హాస్పిటల్లో, శవశకటం చూసుకోండి మీరు. ఆయన 1995 నుంచి 2019 దాకా ఏంటయ్యా ఆయన కొత్త పథకం తెచ్చిందంటే, చచ్చిపోతే శవాన్ని ఇంటికి వేసుకెళ్ళటానికి శకటం ఒకటి తీసుకొచ్చాడు అంతే. మా సోదరి మన హైటెక్ సిటీ అంది, హైటెక్ సిటీ జనార్దన్ రెడ్డి అని ఇప్పుడు 100 సార్లు చెప్పాడు కేసీఆర్ గారు. మీరు విలేకరులు కూడా విఘ్నులు, తెలివి గలవాళ్ళు, మేధావులు, మీరు కూడా గుర్తుంచుకుపోతే ఎట్లాగా? నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశాడమ్మా హైటెక్ సిటీకి అని చెప్పి చెప్పాడు కదా కేసీఆర్ గారు. మొత్తుకుని చెప్తున్నా కూడా మీరు ఎవరికి వినపోతే మేనేం చేయను. తాపీ మేస్త్రి కదా, ఇక చంద్రబాబు నాయుడు మామూలు మోసగాడంటే ఇతను గజ మోసగాడు. సినిమా డైలాగులు, సినిమా టైటిల్స్, మామూలు సినిమాలకు పేర్లు పెట్టినట్టుగా ఏదో ఒక పేర్లు పెట్టి కవులు రాస్తూ ఉంటారు. ఈయన దాన్ని వచ్చి